మీ అందరికీ కూడా తెలుసు చెన్నూరు గురించి నేను ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు మీరే మీ అనుభవంలో ఉంది మీకు కూడా తెలుసు ఇక్కడనే కొన్ని దశాబ్దాలుగా నివసిస్తున్నటువంటి ప్రజలు మీరు చెన్నూరు ప్రాంతం అంటే ఒకప్పుడు రాష్ట్ర రాజధానికి రెండు వందల తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఎవరిక్కడికి వచ్చేవాళ్ళు గారు ఎవరు దీన్ని పెద్దగా పట్టించుకునేటటువంటి వాళ్ళు కాదు ఈ ప్రాంతంలో అభివృద్ధి లేక ఈ ప్రాంత ప్రజలకు సంక్షేమం అందక ఈ ప్రాంతం చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాయి ఒక ముప్పై సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ ఒక ఇరవై సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని పరిపాలించింది తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీతో పొత్తులో ఉన్నటువంటిది భారతీయ జనతా పార్టీ ఆ మూడు పార్టీలు సుమారు దగ్గర దగ్గర యాభై సంవత్సరాల పాటు వాళ్ళు పరిపాలన చేసినారు మీ అందరికీ కూడా తెలుసు వారి హయాంలో ఏ రకంగా ఈ ప్రాంతం వెనుకబాటు గురైందో నాకన్నా మీకే బాగా తెలుసు మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఈరోజు ముఖ్యంగా వాళ్ళ వల్ల కొద్దిమంది నిన్న మొన్న ఇక ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మన నియోజకవర్గంలో తిరుగుతూ ఇష్టం వచ్చినట్టుగా కేసీఆర్ గారిని నన్ను విమర్శిస్తూ తిడుతూ మాట్లాడుతున్నారు ఒకసారి మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది వందల యాభై రెండులో చెన్నూరు నియోజకవర్గం సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గం రెండు కలిపి ఉమ్మడి నియోజకవర్గంగా ఉన్నటువంటి సందర్భంలో ఆనాడు వెంకటస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండులో చెన్నూరు నియోజకవర్గం వేరుపడ్డ తర్వాత మనది మనకు ప్రత్యేక నియోజకవర్గం అయిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల రెండులో కోదాటి రాజమల్ గారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు అదేవిధంగా వారు మంత్రిగా కూడా రాష్ట్రంలో పనిచేసినారు వారి తదనంతరం పంతొమ్మిది వందల ఎనిమిదిలో గారు కాంగ్రెస్ పార్టీ నుంచి వారు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు వారు స్వర్గీయ చెన్నారెడ్డి గారికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చెన్నారెడ్డి గారికి భవనం వెంకట్రామరెడ్డి గారికి బాగా దగ్గర మనిషి ఆయన ఆయన హయాంలో కూడా ఇక్కడ అభివృద్ధి జరిగిందేమి లేదు దాని తదనంతరం పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంజీవరావు గారు ఎమ్మెల్యే అప్పుడు కూడా అయ్యిందేమి లేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై తొమ్మిది తొంభై నాలుగు తొంభై తొమ్మిది ఈ నాలుగు టర్ములలో బోడ జనార్దన్ గారు తెలుగుదేశం నుంచి ఎమ్మెల్యే ఉన్నారు వారు కార్మిక శాఖ మంత్రిగా పనిచేసినారు రెండో మూడో కార్పొరేషన్లకు చైర్మన్గా కూడా పనిచేసినారు దాని తదనంతరం రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు వెంకటస్వామి గారి పెద్ద కొడుకు వివేక్ గారి అన్న వినోద్ గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు మంత్రిగా కూడా చేస్తున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకైక మంత్రి కార్మిక శాఖ మంత్రి దాని తద్వా తదనంతరం రెండు వేల తొమ్మిదిలో ఓదేలు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు రెండు వేల పద్నాలుగులో వారే ఎమ్మెల్యేగా గవర్నమెంట్ విప్పుకున్నారు మనం వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో ఇదంతా ఈ చరిత్ర నేను మీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే ప్రజల అమాయకత్వం మీద కాంగ్రెస్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ చాలా నమ్మకం ఎక్కువ నిన్న మొన్న కొంతమంది ఈ ప్రాంతంలో తిరుగుతూ మమ్మల్ని అంటున్నారు ఏమంటున్నారు అభివృద్ధి అయితే లేదు పనులు అయితే లేవు అని చెప్పి నేను అడుగుతా ఉన్న ముప్పై సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరే ఇక్కడ మంత్రులు చెన్నూరులో ఇరవై సంవత్సరాల పాటు తెలుగుదేశం ఎమ్మెల్యే మీరే మంత్రులు ఇక్కడ మీ పార్టీలు అధికారంలో ఉన్నాయి చెన్నూరుకు బస్ డిపో తీసుకురాగా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారో ఒకసారి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా చెన్నూరుకు వంద పడకల ఆసుపత్రి తీసుకురాంగా మిమ్మల్ని ఎవరు ఆపిర్రో ఒకసారి సమాధానం చెప్పాలని నేను అడుగుతా ఉన్నా ఇదే చెన్నూరు పట్టణంలో మనం సెంట్రల్ లైటింగ్ చేసుకున్నాం మీడియం కట్టుకున్నాం బ్రహ్మాండంగా జంక్షన్లు అభివృద్ధి చేసుకున్నాం ఇదే చెన్నూరు పట్టణంలో రెండున్నర ఎకరాల్లో కేసీఆర్ పార్క్ చేసుకున్నాం పెద్ద చెరువు ఆరు కోట్లతోని మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నాం కుమ్మరికుంట చెరువు మూడు కోట్లతో మినీ ట్యాంక్ బండ్ చేసుకున్నాం ఇప్పుడు ఒక యాభై పడకలతోని గాంధీ చౌక్ దగ్గర పాత ఆసుపత్రి స్థానంలో కొత్త ఆసుపత్రి కట్టుకుంటున్నాం ఇవాళ రోడ్లన్నీ వెడల్పు చేసుకొని బ్రహ్మాండంగా చెన్నూరు పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటున్నాం మరి గతంలో మీరు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలో ఉన్నప్పుడు చెన్నూరు పట్టణ అభివృద్ధిని మిమ్మల్ని చేయకుండా అడ్డుకున్నది ఎవరో వాళ్ళంతా ప్రజలకు సమాధానం చెప్తే మంచి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా ఇవాళ కోటపల్లి మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ జైపూర్ మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ భీమారం మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ జోడువాగుల దగ్గర నాలుగు వందల యాభై ఎకరాల్లో అంబేద్కర్ అర్బన్ పార్కు ఇట్లా అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేస్తూ ఉన్నాం ఇక్కడ పక్కనే రోడ్డుకి ఇటువైపు మనం మీటింగ్ జరుగుతూ ఉంది రోడ్డు కటువైపు మనం ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతో సమీకృత మార్కెట్ నిర్మించుకున్నాం ఇవాళ చెన్నూరు పట్టణంలో కూరగాయలు అమ్ముకునే వాళ్ళు గాంధీ చౌక్లు అమ్ముకుంటారు జగన్నాథుల గుడి ముందర అమ్ముకుంటారు బస్ స్టాండ్ ముందర రోడ్డు మీద పెట్టి అమ్ముకుంటారు మరి ఇవాళ మా ప్రభుత్వం ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోని మార్కెట్ కట్టించింది మీ యాభై ఏళ్ళ పరిపాలనలో మీరు కట్టియంగా మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారో ఒకసారి సమాధానం చెప్పాలని నేను కాంగ్రెస్ తెలుగుదేశం బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా ఇవాళ మిషన్ భగీరథ చెన్నూరు ఒక్క చెన్నూరు పట్టణానికే పదిహేడు కోట్ల యాభై రెండు లక్షలతోని ట్యాంకులు నిర్మించుకొని లైన్ల నిర్మాణం పూర్తి చేసుకొని ఆ పనిని కూడా ఇప్పుడు ఇనాగ్రేట్ చేసుకున్నాం నూట ఇరవై కోట్లతోని కేవలం మందమరి పట్టణాన్ని మినహాయించి నూట రెండు గ్రామ పంచాయతీల్లో ఐదు మండలాల్లో రెండు మున్సిపాలిటీల్లో నూట ఇరవై కోట్లతో మిషన్ భగీరథ పనులు పూర్తి చేసుకున్నాం ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అక్కడక్కడెక్కడ గ్యాప్ ఉంటే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఒక్క మందమరి పట్టణానికి నలభై కోట్ల రూపాయలతోని అర్బన్ భగీరథ స్కీమ్ తీసుకొచ్చి రాబోయే పదిహేను పదిహేను రోజుల్లో దాన్ని కూడా కంప్లీట్ చేసి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ప్రారంభింపజేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అంటే ఒక చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికే సుమారు నూట అరవై కోట్ల రూపాయలు మంచినీళ్ళ కోసం తెచ్చినాం కేవలం మంచినీళ్ళు కాదు ముఖ్యమంత్రి గారి దయతోని కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి చెన్నూరు నియోజకవర్గంలోని దాదాపు లక్ష ఎకరాలకు మూడు వందల అరవై ఐదు చెరువులకు లింక్ చేస్తూ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి చెన్నూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం టెండర్ చేయించుకున్నాం త్వరలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ఆ పనులు కూడా ప్రారంభింపజేసుకుంటా ఉన్నాం మరి పక్కనే ప్రాణహిత వార్తది గోదావరి వార్తది చెన్నూరు నియోజకవర్గానికి సాగునీళ్లకు మీరు నీళ్లు తీసుకురాంగా మిమ్మల్ని ఎవరు ఒకసారి ఆ పార్టీల నాయకులు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి చెన్నూరు పట్టణం ఎందరో మహానుభావులకు ఇది నిలవైంది అభినవ పోతనగా చెప్పుకునేటటువంటి వానమామల వరదాచార్యుల విగ్రహాన్ని వల్ల మనం చెన్నూరు పట్టణం ఎంట్రెన్స్లోనే లోనే ఇవాళ వారి విగ్రహాన్ని పెట్టుకుని వారి ఆశీర్వాదంతోనే చెన్నూరు పట్టణ అభివృద్ధిని ముందు కొనసాగిస్తూ ఉన్నాం తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకున్నాం మహాత్మా జ్యోతిబా పులే సావిత్రిబాయి పులేల విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మా ప్రభుత్వం మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటటువంటి ప్రయత్నంతో ఒక సమ్మిళితమైనటువంటి ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం ఇవాళ నేను మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నా పెద్దలు చాలామంది మాట్లాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను మిమ్మల్ని నేను ఒకటే కోరుతూ ఉన్నా గడిచిన నాలుగు సంవత్సరాల్లో ఒకవైపు కరోనా రెండు సంవత్సరాలు మనం మనుషుల్ని మనుషులు కలుసుకోవడానికి చూసుకోవడానికే ఇబ్బంది పడే పరిస్థితి అయినా కూడా మనం నిధులు తెచ్చుకొని పనిచేసుకున్నాం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ దుర్మార్గపు ప్రభుత్వం మనకు సహకరించకపోయినా మనం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ముఖ్యమంత్రి గారి సహకారంతో కొన్ని నిధులు తెచ్చుకొని అభివృద్ధి యజ్ఞాన్ని ప్రాంతంలో కొనసాగిస్తూ ఉన్నాం నేను మిమ్మల్ని ఒకటే మాట కోరుతా ఉన్నా నాలుగేళ్ల సమయంలో మీరు నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి గెలిపిస్తే ఇన్ని పనులు చేసినా చేసినటువంటి పనులన్నీ మీ కళ్ళ ముందర ఉన్నాయి మా మహిళా తల్లుల కోసం కూడా ఇప్పుడే మా హరీషన్నతోని డెబ్బై ఏడు గ్రామ పంచాయతీలలో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో పద్దెనిమిది లక్షల రూపాయలతోని సమ్మక్క సారలమ్మ మహిళా భవన్లకు కూడా కొబ్బరికాయలు కొట్టించిన చెన్నూరు పట్టణంలో కోటి యాభై లక్షలతోని మహిళా భవన్ కు కొబ్బరికాయ కొట్టించిన ఇప్పటికే మందమరిలో రామకృష్ణాపూర్లో కూడా కోటిన్నర రెండు కోట్ల రూపాయలతో మహిళా భవన్ పనులు నడుస్తూ ఉన్నాయి రాబోయే రోజులు ఆ మహిళా భవన్లన్నీ మీకే హ్యాండ్ ఓవర్ చేస్తాం అక్కడి నుంచే మీటింగ్లు అక్కడి నుంచే మీ కార్యక్రమాలు అవసరమైతే మీ ఇళ్లలో జరిగే శుభ కార్యక్రమాలకు కూడా ఆ మహిళా భవన్లు వాడుకునేటట్టుగా పూర్తి స్థాయి హక్కులు మా మహిళా గ్రూప్ సంఘాల మా సోదరి మా తల్లులకు ఇచ్చినటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం